నమస్కారం పేపర్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికకు వచ్చేస్తే కనుక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వైఎస్ఆర్ జలకళ పథకాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో విజయంగా ప్రారంభించారు. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ సాక్షి దినపత్రికలో హైలైట్ చేసి చూపించారు. సో దీనికి పేద రైతులకు మోటార్లు ఉచిత బోర్లు, ఎన్నికల హామీలో చెప్పకపోయినా చిన్న సన్నకారు రైతుల కష్టాలను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో ఒక బోర్ యంత్రం అందుబాటులో ఉంటుందని, అలాగే రైతులు ఆన్లైన్ ద్వారా కానీ వాలంటీర్ల ద్వారా కానీ తమ పేరును నమోదు చేసుకోవచ్చని, ఈ సర్వే ద్వారా ఎక్కడ బోరు వేయాలి అనేది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. సో ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు. ఆ సర్వేకి సంబంధించిన ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో ఒక్కోసారి అయితే కనుక ఎంత సర్వే చేసినా కానీ నీరు పడచ్చు పడకపోవచ్చు, అయితే దానికి రెండో బోరు కూడా వేయాలి అనేది ఆదేశాలను జారీ చేస్తారు. సో ఇప్పటికే ఉన్న బోరు ఒకవేళ ఫెయిల్ అయితే కనుక అక్కడే కూడా రైతులు బోరు వేయిస్తామని చెప్పేసి వారు కూడా దరఖాస్తు చేసుకుంటే కనుక, ఈ పథకం వర్తింపచేసే అర్హత కలిగి ఉంటే కనుక వారికి బోరుని శాంక్షన్ చేస్తారు. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ సో బాలుకి భారతరత్న అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో అమర గాయకుడికి అది అత్యున్నత నివాళి, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. సో ఆ లేఖపై సీఎం జగన్కు బాలు కుమారుడు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ భారతరత్నాన్ని పురస్కరించినందుకు కమల్ హాసన్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ రాజధాని ప్రాంతంలోకి యగదన్ని కృష్ణా వరద అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో ఈ భారీగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలగలను సంతరించుకున్నాయి. అలాగే ప్రాజెక్టులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాం. అలాగే వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో రాజధాని ప్రాంతంలోని తాళేపాలెంలో ఇనుము మునగడంతో పడవలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న స్థానికులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. అలాగే కొండవీటి వాగు ద్వారా ఉండవల్లి పెనుమాక పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. అలాగే కొండవీటి వాగు ఎత్తిపోతలు ప్రభావం చూపడం లేదు. అలాగే 2009 తరహాలో వరదలు వస్తే ఆ ప్రాంతానికి తీవ్ర ముప్పు ఉంటుందని చెప్పేసి నిపుణులు ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే త్వరలో అగ్నికోట బాధితులకు 2 విడత చెల్లింపులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో 20,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారికి చెల్లించిన రాష్ట్ర సర్కార్ హైకోర్టు క్లియరెన్స్ రాగానే బాధితులకు సొమ్ము చెల్లించే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ ప్రజాహితం కావని ప్రజాకోరం వేసే వ్యాఖ్యలు ఈరోజు పీలు వేస్తారు, రేపు పత్రికల్లో పెద్దవిగా రాయించుకుంటారు. హైకోర్టు అనేది ఇలాంటి వ్యాఖ్యలను విచారించడానికి కాదు, నిర్వాసితుల పరిహారం తీసుకున్న తర్వాత ఖాళీ చేయాల్సిందే. గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల పరిహారం వ్యాఖ్యలపై హైకోర్టు వ్యాఖ్యలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ కాలేజీల్లో నాణ్యతకు పెద్దపీట అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అన్ని కాలేజీల్లో రెగ్యులర్గా తనిఖీలు చేయాలి. అడ్వాన్స్డ్ టాపిక్స్తో ఉన్నత విద్యల కోర్సులు ఇక నుంచి 7 ఏళ్ల లెక్క 2 ఏళ్ల పీజీ ప్రోగ్రాంలు, 3 లేక 4 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రాంలు, 4 ఏళ్ల డిగ్రీ చేసిన వారికి పిహెచ్డీలో నేరుగా అడ్మిషన్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో దీనికి సంబంధించి అలాగే సాక్షి దినపత్రికలో వచ్చేసి టాప్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆందోళనలు, కొత్త సాగు చట్టాలు వద్దు అని చెప్పేసి వ్యవసాయ బిల్లులు ఆమోదం చెందిన తర్వాత దానికి సంబంధించిన నిరసనలు ఆందోళనలు ఎవ్రీడే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో నెక్స్ట్ నేడు జేఈఈ అడ్వాన్స్ ప్రాథమికకి 30 వరకు అభ్యంతరాలు గడువు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో ఐఐటి ప్రవేశానికి నిర్వహించిన జేఈ అడ్వాన్స్ 2020 పరీక్ష ప్రాథమికకి మంగళవారం వెలువడించింది. ఆదివారం నిర్వహించిన పేపర్ 1 పేపర్ 2 ప్రశ్న పత్రాల కాపీలను ఐటీటీ ఢిల్లీ సోమవారం వెబ్సైట్లో రూపొందించబడింది. సో దానికి సంబంధించిన అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ కరోనాతో ఎంసెట్ రాయని వారికి మరో అవకాశం అని చెప్పేసి ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో క్వారంటైన్లో ఉండి ఎంసెట్ రాయలేకపోయిన వారికి మరోసారి ఆ పరీక్ష నిర్వహించినట్లు ఏపీ ఎంసెట్ చైర్మన్ జేఎన్టీ యూకే ఉపకులపతి ప్రొఫెసర్ ఎం రామలింగరాజు సోమవారం తెలియజేశారు. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికకు వచ్చేస్తే కనుక గుంపులో గోవింద అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో గరుడ వాహన సేవలో కరోనా అలజడి సృష్టించింది, ఇద్దరు మంత్రులు ఓ ఎమ్మెల్యేకు వైరస్ చేకూరింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో
తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో గరుడ సేవలో జరిగిన పాల్గొన్న వారందరికీ కరోనా టెస్టులను నిర్వహించారు. సో దానికి సంబంధించి ఇద్దరు మంత్రులకు ఒక ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి మనకి ఇక్కడ అంశాన్ని హైలైట్ చేసి చూపించారు. సో సీఎంతో సన్నిహితంగా ఉన్న వారికి పాజిటివ్లు, భౌతిక దూరం లేదు, మాస్కులు లేవు, ఇంకెందరికి వైరస్ సోకిందో, టీడీడీ సిబ్బంది అర్చకుల్లో టెన్షన్ వాతావరణం అని చెప్పేసి మనకి ఇక్కడ అంశాన్ని చూపించారు. సో ఈ గరుడ వాహన సేవలో పాల్గొన్న వారు నియంత్రణ పరికరాలను ఉపయోగించలేదు, అలాగే సామాజిక దూరాన్ని పాటించకుండా కరోనా వైరస్ ని నెగ్లెక్ట్ చేశారు. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే కొత్తగా 5487 కేసులు, కరోనాతో మరో 37 మంది మృతి. కడప జిల్లాలో కలెక్టర్కు కూడా మాస్క్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. సో తప్పనిసరిగా మాస్కులు ధరించండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అలాగే గరుడ సేవ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీడీ క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న చిత్రం ఇది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో ఇందులో మాస్కులు లేకుండా కనిపిస్తున్న మంత్రులు, చెల్లుబోయిన వేణు, వెల్లంపల్లి శ్రీనివాస్, వీరిద్దరికి ఇప్పుడు వైరస్ సోకినట్లు తేలింది. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ అన్నదాత విలవిల, వానలు వరదలతో రైతు కన్నీరు మున్నీరు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో భారీగా వరద నీరు చేరడంతో వేలాది పంటలు మూట మునిగాయి, అలాగే పంట చేతికొచ్చే వేళ ఈ అపార నష్టాన్ని రైతులు తట్టుకోలేక ప్రభుత్వమే వారికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో ఉల్లి పంట కానీ, దానికి సంబంధించిన ఏవైనా కానీ మట్టిలోనే కుళ్ళుకుపోయి మనకి ఇక్కడ దానికి సంబంధించిన అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో కృష్ణా గుంటూరు జిల్లాలో లంకల జలభంగం, వరద సుడిలో 155 కుటుంబాలు తరలింపు, వాణిజ్యప ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం, ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది, ఈ వరద ఉధృతికి మనకి ప్రకాశం బ్యారేజ్ ఆల్రెడీ డెలికేట్గా ఉండడంతో దీనికి ఇక్కడ రెండో ప్రమాదిక హెచ్చరికను మనకి జారీ చేశారు. అలాగే పర్యటకంగా చూడడానికి కూడా ప్రజలు ఆ భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన పోలీస్ కంట్రోల్ అయితే ఇక్కడ చాలా దిగ్బంధంగా ఉంది, భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఈ పంట నీట మునిగిన పంటలను ప్రభుత్వమే ఆదరించాలి అని చెప్పేసి, అలాగే వారికి నష్ట పరిహారాన్ని అందించాలి అని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆక్షేపణ చేశారు. సో దానికి సంబంధించిన అంశాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాగునీకులు కూడా లేఖ రాసినట్లు మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో అలాగే ఇందాక చెప్పినట్లు బోర్తో పాటు మోటార్ అన్ని నియోజకవర్గాల్లో 200,000 బోర్లు తవ్వుతాం, రైతులకు అందుబాటులో 163 యంత్రాలు, ఉచితంగా మోటార్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో ఇందాక మనకి చెప్పుకున్నట్లే 4 డిగ్రీతో నేరుగా పిహెచ్డి అని చెప్పేసి ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో ఈ ఉచితంగా మోటార్లు బోర్లు తవ్వే వారికి అర్హత ఉన్న వారికి మనకి దరఖాస్తు చేసుకోవచ్చు. సో దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత కలిగి ఉంటే కనుక ఈ పథకం అనేది వర్తింప చేస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ ఆమె జాతి నాయకురాలి అని చెప్పేసి ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో ఈ పురంధేశ్వరిపై సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే ఖచ్చితంగా స్పష్టమైపోయింది పురంధేశ్వరిపై సాయిరెడ్డి ట్విస్ట్, రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు వ్యవస్థలు గీతలు చెప్తున్నాయి తిరుమల విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, ఆయన మాటలు హాస్యకరం అన్నిటినీ అకులమయం చేశారు దేవధర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే కోటల నుంచి రక్షణ పొందిన వరద నీరు ముంచేస్తుంది అని చెప్పేసి ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో చంద్రబాబుకు సజ్జలు డిమాండ్ చేశారు, వెంటనే ఉండవల్లి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అలాగే టీడీపీ పగ్గాలు అర్చనకు ప్రధాన కార్యదర్శిగా బీదర్ రవిచంద్ర, అక్టోబర్ తొలి వారంలోనే రాష్ట్ర కమిటీలో ఏర్పాటు. అలాగే దీనికి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేసి చూపించారు. అలాగే ఏది వదలరు మద్యం రవాణాపైనే బడానేత కను, డిపోల నుంచి సరఫరాకు టెండర్లు, పోటీలో ఒకే ఒక బిడ్జర్, గతంలో పెట్కు 18 రూపాయలు ఇప్పుడు 30 రూపాయలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో ఈ గతంలో కంటే 60% ఎక్కువ కోర్టు తీసుకున్నట్టు, అలాగే పాత పద్ధతి మంచిదైనా సరే మార్చాలి, అందులోనూ కాసులు చూసుకోవాలి, అస్మృతి అనుచరులకు కొన్ని కోట్లు సమకూర్చి పెట్టాలి, మద్యం రవాణా విధానంలో చేపడుతున్న కొత్త మార్పులతో తలెత్తుతున్న అవమానం ఇది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. అలాగే నెక్స్ట్ నోట్ల మార్పిడి కేసు మూసివేత, శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్, ఆధారం లేవి తేల్చిన సిబిఐ. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో కేసుని మూసివేయొచ్చని కోర్టుకు నివేదన, అలాగే కేసును మూసివేస్తూ కోర్టు ఉత్తర్వులు, పెద్ద నోట్ల రద్దు కాలంలో పట్టుబడిన డబ్బు, సంచలనం రేపిన వ్యవహారాన్ని దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే నెక్స్ట్ వార్త దినపత్రికకు వచ్చేస్తే కనుక మెట్టకు సాకునీరు,
వైఎస్ఆర్ జలకల శ్రీకారం చుట్టిన ఈ పథకానికి నాలుగేళ్లలో 2,340 కోట్లు, అలాగే బోర్లే కాదు ఉచితంగా మోటార్లు బిగిస్తాం, రైతులకు అండగా ఉంటామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న వైఎస్ఆర్ జలకల పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. అలాగే పన్ను ఎగవేతలోనూ ట్రంప్ దారిపేరు, ఆస్తుల వివరాలు చెప్పనంటూ మండిపట్టు, న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనమని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశం అనేది హైలైట్ చేసి చూపించారు. అలాగే బొమ్మ పడుతుంది, అన్లాక్ 4 రేపటితో పూర్తి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశం అయితే హైలైట్ చేసి చూపించారు. సో అన్లాక్ 4 రేపటితో ఈ నెల 30వ తేదీన ముగియడంతో నెక్స్ట్ అక్టోబర్ 1 నుంచి మనకి ఇక్కడ 5 సెప్టెంబర్ టూరిజం ఓపెన్ అయ్యే సూచనలు, దసరా దీపావళి సందర్భంగా మరిన్ని సడలింపులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే కోవిడ్ నిబంధనలతో విద్యా సంస్థలు తెరుచుకునే అవకాశం అని చెప్పేసి ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. సో నెక్స్ట్ అన్లాక్ 5 అయిన థియేటర్లు, మాల్స్ ఇవన్నీ ఓపెన్ చేసే అవకాశం ఉందా లేదా అనేది తేలుతుంది. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో అలాగే నెక్స్ట్ కృష్ణమ్మకు భారీ వరద, విజయవాడలో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు, సహాయక చర్యలో మంత్రి పెర్ని నాని అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో కృష్ణానదికి వరద పోటెత్తుతుంది, గంట గంటకు వరద ఉధృతి పెరగడంతో 2వ ప్రమాదక హెచ్చరికను జారీ చేశారు. సో ఈ సుమారు 7 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో వరద నీరు పెరుగుతుంది. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం మొత్తం 16.7 అడుగులకు చేరింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకో అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు. అలాగే మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్ ఇందాక చెప్పుకున్నట్లే. సో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది మంత్రి వెల్లంపల్లి గారికి. సో దానికి సంబంధించిన అంశాన్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అలాగే దేశంలో 50 లక్షలు దాటిన రికవరీ కేసులు అని చెప్పేసి కరోనా అప్డేట్స్ గురించి మనకి ఇక్కడ హైలైట్ చేసి చూపించారు. ఓకే, ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్.